నమస్కారం నాగార్జున గారు నమస్తే అండి బీటెక్ రవి జగన్మోహన్ రెడ్డి తర్వాత పులివెందుల్లో ఎక్కువగా వినపడే పేరు ప్రతిపక్షాల నుంచి బీటెక్ రవి అలాంటి బీటెక్ రవిని ఈరోజు సినీ ఫకీలో ఎటువంటి నోటీసులు కూడా ఇవ్వకుండా అరెస్ట్ చేశారని చెప్పి టీడీపీ వాదిస్తుంది అసలు జగన్మోహన్ రెడ్డికి బీటెక్ రవిని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏంటి అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏంటంటే ఒక్కసారి మనం హిస్టరీకి వెళ్ళి చూద్దాం సార్ జనరల్గా వైసీపీ వాళ్ళ వాదన ఎలా ఉంటుందంటే కడప అనేది జగన్మోహన్ రెడ్డి అడ్డ అవుట్ ఆఫ్ అవుట్ ఆఫ్ సీట్లు వస్తాయని చెప్పి వీళ్ళు డబ్బాలు కొట్టుకుంటున్నారు ఒక్కసారి మీరు హిస్టరీ బ్యాక్ వెళ్ళి చూస్తే రాజారెడ్డి గారు వాళ్ళ భార్య ఇద్దరు కలిసి వార్డు మెంబర్లుగా పోటీ చేశారు వార్డు మెంబర్లు అంటే ఈ రోజుల్లో మనం ఏమంటామంటే సర్పంచ్లు అంటాం ఆ రోజులు వార్డు మెంబర్లుగా పోటీ చేస్తే ఇద్దరు ఓడిపోవడం జరిగింది అదే కడప అదే పులివెందుల్లో ఆ తర్వాత ఏం జరిగిందయ్యా అంటే నెక్స్ట్ వీళ్ళు ఎవరైతే రాజారెడ్డి గారు ప్లస్ రాజశేఖర రెడ్డి గారు కలిపి ఒక ఎమ్మెల్యే అభ్యర్థికి సపోర్ట్ చేసి ప్రచారం చేస్తే ఆ అభ్యర్థి కూడా టీడీపీ అభ్యర్థి మీద ఓడిపోవడం జరిగింది ఆ తర్వాతకు వస్తే ఇదే రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి రాజశేఖర రెడ్డి గారు ఎంపీగా నించున్నప్పుడు నాలుగు వేల ఓట్ల మెజారిటీతో పోటా పోటీగా గెలవటం జరిగింది ఏది టీడీపీ అభ్యర్థి మీద ఎలా అంటే మీకు గుర్తుందో లేదో ఆ రోజు ఎస్పీ ఎవరైతే ఉన్నారు ఉమేష్ చంద్ర గారు ఆయనతో వాగ్వాదం కావటం డిషన్ డిషన్ జరగడం జరిగి ఆల్మోస్ట్ ఆ ఎలక్షన్ ఓడిపోవాల్సింది వీళ్ళు రిగ్గింగ్ గెలిచి జస్ట్ నాలుగు వేలు మెజారిటీతో రాజశేఖర రెడ్డి గెలిచారు లేదంటే అప్పుడు కూడా టీడీపీ అభ్యర్థి గెలిచేది ఆ తర్వాత కూడా ఏం జరిగిందయ్యా అంటే ఆ కడప పులివెందుల్లో నాలుగు జడ్పీటీసీ స్థానాలు ఉంటే నాలుగు జడ్పీటీసీల్లో మూడు జడ్పీటీసీలు టీడీపీ కైవంశం చేసుకుంది ఏది పులివెందల్లోనే ఆ తర్వాత మళ్ళీ ఎలక్షన్ చూస్తే రెండు వేల పదహారులో జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్లో బీటెక్ రవి గారు గెలిచారు ఆ తర్వాత గెలిచిన జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా టీడీపీ అభ్యర్థి గెలిచాడు అంటే ఇక్కడ ఒక్కసారి మనం గ్రాఫ్ అబ్జర్వ్ చేయాలి సార్ రాయలసీమ అనేది కడప అనేది పులివెందులు అనేది జగన్మోహన్ రెడ్డి గారి అడ్డానో లేదంటే ఇంకోటి కాదు టీడీపీకి కూడా అక్కడ ఫీచర్ ఉంది కాలాక్రమేపి కొన్ని కొన్ని సీట్లు టీడీపీకి కూడా గెలవటం వచ్చింది ఇంకా చెప్పాలంటే అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు టీడీపీ అక్కడ ఆల్మోస్ట్ చాలా సీట్లు మెజారిటీ సీట్లు కడపలోనే మనం గెలవడం జరిగింది టీడీపీ గెలవడం జరిగింది సో అక్కడ టీడీపీకి కూడా చరిత్ర బాగానే ఉంది కాకపోతే ఇక అక్కడ అబ్జర్వ్ చేయాలి సుధాకర్ గారు ఏందయ్యా అంటే రాజశేఖర రెడ్డి గారు ఎమ్మెల్యేగాను ఎంపీగా ఉన్నప్పుడు ఆయన అపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు ఇక్కడ పులిబెందల్లో వ్యవహారాలు ఏదైతే ఉన్నాయో ఆ వ్యవహారాలు మొత్తం ఎవరు అంటే వాళ్ళ త్వయాన సొంత తమ్ముడైన వివేకానందరెడ్డి గారు పులివెందుల్లో ఉండి కడపలో ఉండి అక్కడ ఇష్యూస్ కానీ మొత్తం ఇష్యూస్ మొత్తం చూసుకుంటూ ఉంటారు బట్ రాజశేఖర రెడ్డి గారు ఏంటంటే అన్నయ్య కాబట్టి పెద్దోడు కాబట్టి సీఎం గాను లేదంటే అపోనెంట్ లీడర్ గాను ఒక పెద్ద నాయకుడు గాను హైదరాబాద్లో రాజకీయం చేస్తూ ఉన్నాడు గ్రామాల్లో వచ్చేసి ఎవరైనా అంటే ఈయన రాజకీయం చేస్తూ ఉన్నారు ఎవరు వివేకానందరెడ్డి గారే రాజకీయం చేస్తూ ఉన్నారు రాజశేఖర రెడ్డి గారు ఏంటంటే వచ్చినప్పుడు అరగ తొరగా ఏంటంటే వాళ్ళకి కనపడటం హాయి బాయ్ చెప్పడం వెళ్తూ ఉండేది కానీ ఆల్మోస్ట్ రాజకీయం మొత్తం ఎవరు చేసేవాళ్ళంటే వీళ్ళ వివేకానంద రెడ్డి గారు చేసేవాళ్ళు ప్రజలకు ఎవరి దగ్గరలో ఉండేవాళ్ళ అంటే రెడ్డి గారు దగ్గరలో ఉండారు కానీ రెండు వేల పంతొమ్మిదిలో వివేకానందరెడ్డి గారు చనిపోవటం ఆ ఓటర్లకి బాగా తీవ్రమైన ఇదికి ఫీల్ అయ్యారు సార్ అయ్యో మా కళ్ళ ముందు తిరిగిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారికి అంటే మేము వివేకానంద రెడ్డి గారితో ఆయన ఎక్కువ ఆయన ఎక్కువ కలిసేవాడు మా కోరికలు కానీ ఇంరు కానీ ఆయననే ఇచ్చేసేవాళ్ళే ఈరోజు ఆయన చనిపోయాడు అని చెప్పి వాళ్ళు ఆ రోజు బాధలో ఉంటే ఇదే జగన్మోహన్ రెడ్డి ఆ బాధని టీడీపీకి అంటగట్టాడు ఆ యొక్క చనిపోయిన ఇష్యూని టీడీపీకి అంటగట్టి టీడీపీ వృద్ధి ఆ ఎలక్షన్లో గెలవటం జరిగింది ఆ తర్వాత జరిగిన పరిణామాలు మీరు అబ్జర్వ్ చేస్తే ఓన్లీ జ జడ్పీటీ ఎలక్షన్స్ కానీ పంచాయతీ ఎలక్షన్లో కానీ నామినేషన్ కూడా వేయకుండా వైఎస్ఆర్సీపీ బలవంతం పెట్టి పోలీసులు గుహులు రౌడీజన్ చేసి వాళ్ళు వెళ్ళటం జరిగింది ఆ తర్వాత జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్లో పులివెందల్లో కూడా మాకు తెలుగుదేశం పార్టీకి మెజారిటీ వచ్చింది ఎమ్మెల్సీ దాదాపు ముప్పై ఎమ్మెల్యే సీట్లు ఏదైతే ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందో ఆ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ సీట్ని మేము గెలవగలిగాం అంటే అక్కడ ఉన్న జనాలు మైండ్లో ఒకటి వెళ్ళింది మన యొక్క రాయలసీమ బిడ్డ మన కాన్షియస్ బిడ్డ కదా మనం ఓటేస్తే సీఎం అవుతాడు మనకేమన్నా చేస్తారని చెప్పి వాళ్ళు భ్రమపడి ఓట్లు వేయడం జరిగింది ఈరోజు తీరా చూస్తే సొంత బాబాయ్ అని చెప్పింది ఇతనే కదా ఇతనికి మనం ఎందుకు సపోర్ట్ చేయాలి అసలు మన రాష్ట్రానికి కానీ మన నియోజకవర్గానికి లేం చేయట్లేదు అని చెప్పి జనాలు అనేవాళ్ళు కాలక్రమిపి మారత ఉన్నారు మారత ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ వచ్చిన నినాదం ఏంటంటే వైనాట్ పులివెందె పులివెందెలు కూడా మనం ఎందుకు గెలవకూడదు అని చెప్పి ఫోకస్ పెట్టడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి భయం పట్టుకుంది నిన్నగాక మొన్న నాలుగు రోజుల క్రితం ఆయన పులివెందలు వెళ్తే పులివెందల్లో కూడా బ్యారీగేట్ల పరదాల మధ్య జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఉందంటే సొంత నియోజకవర్గంలో ప్రజలు ఆయన మొహాన్ మీద ఎట్లా ఉమ్మేస్తున్నారో మనమే తెలుసుకోవాలి ఆఖరికి ఆఖరికి ఆ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిపోయిన ఏదైతే హెలికాప్టర్ తిట్టడం బ్యారిగే అది పెడతారు ఏదైతే కాంట్రాక్టర్ చేస్తారో కనీసం ఆ డబ్బులు కూడా శాంక్షన్ చేయ చేయలేదు సార్ దానికి గొడవవాడి గొడవ నిన్న నాక మొన్న శాంక్షన్ చేశారు అంటే రాష్ట్రం మొత్తం జగన్మోహన్ రెడ్డికి భయపడుతుందని అనుకుంటున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి ఈరోజు బీటెక్ రవికి భయపడ్డాడని చెప్పి తెలుగుదేశం పార్టీ ఉంటుంది నిజమేనా మాటికి సార్ ఎందుకంటే రెండే రెండు ఇప్పుడు ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఎమ్మెల్యే సీట్లా చూద్దాం సార్ ఒకసారి ఎవరైనా అండే సామెత ఇల్లు గడిచి రచ్చగలమంటారు అవునా ఇప్పుడు ఇంట్లో ఎవరున్నారు బీటెక్ రవి గారు వెనకబడుతున్నాడు బీటెపి అపోనెంటు రాష్ట్రంలో ఎవరున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు ఇబ్బంది ఈ మధ్యలో వీళ్ళందరినీ ఎలాగైనా ఇబ్బంది పెట్టాలి తప్పించి అని ఒక్క ఉద్దేశంతోనే నారా చంద్రబాబు నాయుడు గారి మీద కేసు అక్రమ కేసులు పెట్టి ఆయన యాభై రోజులు జైల్లో ఉంచడం జరిగింది ఇప్పుడు వంతు ఎవరిది వచ్చింది బీటెక్ రవి గారితో వచ్చింది ఎలాగైనా సరే ఎమ్మెల్సీ సీట్ కూడా మనం గెలిపించుకోలేకపోయాం మన రాష్ట్రంలో మన పరువు పోయింది ఈసారి నేను ఎమ్మెల్యే గెలవపోతే అసలు దేనికి పనికొత్తాను ఊళ్ళో అట్లీస్ట్ మా ఎమ్మెల్యే సీట్ అని మేము గెలిపించుకుందాం అని చెప్పి ఆయన మీద కేసు పెట్టారు అసలు ఏంటి సార్ ఏంటి పది నెలల క్రితం ప్రతి నెల పది నెలల క్రితం నారా లోకేష్ అన్న కడప దర్గాకి ఏదైతే ఉందో అక్కడికి వెళ్తా వెళ్తా ఆడ ఎయిర్పోర్ట్కి వస్తే ఆ ఎయిర్పోర్ట్కి ఆయన రిసీవ్ చేసుకోవడానికి బీటెరావు గారు వెళ్ళారు వెళ్ళినప్పుడు పోలీసులు ఏంది సార్ మీరు ఇక్కడ ఊరికి వెళ్ళాలి దాటేళ్ళు కూడా చెప్పి ఆడ ఆగమని చెప్పారు ఆగమన్నప్పుడు ఏంది లేదు మా నాయకుడు వస్తుంటే మీరు అన్నాలి ఆపుతారు నేను వెళ్ళాలని చెప్పేసి అక్కడ జస్ట్ వాగ్వాదం జరిగింది తోపులాడు ఇంకా చెప్పాలి తోపులాడు జరిగింది ఈ తోపులాట రాష్ట్రంలో ఎన్నిసార్లు జరగల ఏ పార్టీ అయినా సార్ రాష్ట్ర దేశంలో ఎన్ని 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 చోట్ల జరగదు సార్ కామన్ తోపులాటలు ఉంటుంది కదా ఆ తోపులాట జరిగితే ఆ రోజు జస్ట్ బెయిలబుల్ కేసు పెట్టారు బెయిలబుల్ కేసు పెట్టి పది నెలల తర్వాత ఇప్పుడు దాన్ని నాన్ బెయిలుబుల్గా మార్చారంటే ఇలా స్వార్థం ఎంతగా ఉందో అర్థం చేసుకోవాలి కదా ఏదన్నా జస్ట్ వాగ్వాదం జరిగిన దానికి నువ్వు నాన్ కేసు కేసుమని చెప్పి పెట్టి అంటే నువ్వు ఎంత భయపడుతున్నావు అసలు అది నువ్వు ఎప్పుడు అరెస్ట్ చేసింది అర్ధరాత్రి అర్ధరాత్రి అరెస్ట్ చేసినవు చేసిన ఏం చెప్తున్నావు పది నెలగా బీటెక్ రవి అనే వ్యక్తి కనపడట్లేదు కాబట్టి మేము ఈ పది నెలలు నేను అరెస్ట్ చేయలేకపోయాము ఇప్పుడు కనపడ్డాడు కాబట్టి అరెస్ట్ చేసేవాడిని నీ సిగ్గుగా పోలీసు వాళ్ళు బయటకు చెప్తున్నారంటే వీళ్ళు ఏమనాలి ఇలా పోలీస్ డ్రెస్ తీసేసి వైసీపీ డ్రెస్ వేసుకొని చెప్పొచ్చు కదా మేము కూడా సరే అనేవాళ్ళం కదా వీళ్ళు నిన్నగా మొన్న వాళ్ళు ఎంపీ దగ్గరికి వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చారు కదా ప్రతిరోజు టీవీలో పేపర్లో కూడా కనపడుతున్నాడు కదా వాళ్ళ కాన్షియన్సీలో తిరుగుతున్నాడు కదా మీ ముందు తిరిగి మీరు బీ బీటెక్ రవ్వాలని పట్టుకోలేకపోతే మీరు ఇంకా దొంగలు పెట్టుకుంటారు మీరు ఆ చిన్న వాగ్వాదానికే మీరు నాన్ బేలుబుల్ కేసులు పెడితే వైసీపీ ప్రభుత్వం వచ్చిన చెప్పిన తర్వాత వైసీపీ లీడర్స్ కానీ వైసీపీ యొక్క ఎమ్మెల్యేలు ఎంపీలు కానీ ఎన్నిసార్లు పోలీసుల మీద దాడులు చేశారు ఎన్నిసార్లు పోలీసులు తిట్టారు ఎన్నిసార్లు పోలీసులు నెట్టారు ఎవరు ఒక్కళ్ళ మీద నువ్వు కేసు పెట్టావో ఎవరైతే రెడ్డి ఉన్నాడో ఆయనకి డైరెక్ట్గా అడుగుతున్నాను డిఎస్పీ కూడా అడుగుతున్నాను మీరు ఎన్ని ఎంతమంది మీద కేసులు పెట్టారు ఆఖరికి పోలీస్ స్టేషన్కి వచ్చి మహిళ మీద కూడా దాడి చేశారు పోలీస్ మహిళ మీద కూడా దాడి చేశారు కదా అక్కడ పెట్టిన కేసులు మొత్తం ఎక్కడెందుకు వస్తున్నాయి కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు బీటెక్ రవాణా చూసి భయపడుతున్నాడు భయపడటం కంటే ఉత్సవం వస్తున్నాడు కాబట్టి ఇలా పిచ్చి కేసులు పెడుతున్నారు లేదా దీని మీద కేసేందండి చిన్న వాగ్వాదం దాని మీద నాలుగు మేలుబులు కేసేంది అసలు జనాలు నవ్వుతున్నారు పులివెందల్లోనే తిరగలేకపోతున్నావు కదా ఇంకా రా దేశం మొత్తం రాష్ట్రం మొత్తం నువ్వేలా తిరుగుతూ దేశకి నేత నువ్వేలా అవుతూ అని చెప్పి జనాలు నవ్వుతున్నారండి